హలో ఆల్ వెల్కమ్ టు అరోరా ఐఏఎస్ నేను మీ డాక్టర్ శ్రీహరి కాకర్ల సో టీఎస్పిఎస్సి కొత్త కమిషన్ ఏర్పడిన నేపథ్యంలో మనకు తెలంగాణ గ్రూప్ టూ ఎగ్జామినేషన్ అదేవిధంగా తెలంగాణ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్స్ త్వరలో రాబోతున్నాయి క్యాలెండర్ బేస్డ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తామని గవర్నమెంట్ ప్రతిపాదించినటువంటి నేపథ్యంలో రాబో తెలంగాణ గ్రూప్ టూ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం ఆల్రెడీ తెలంగాణ గ్రూప్ టూ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్కి ఆల్రెడీ ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థుల కోసం ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని అరోరా ఐఏఎస్ ద్వారా మీ ముందుకు తీసుకురాబోతున్నాం ఈ ప్రోగ్రాం యొక్క ఈ ప్రోగ్రామ్ బేసిక్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ ప్రోగ్రాం పేరు మిషన్ డిప్యూటీ తహసీల్దార్ టిఎస్పిఎస్సి మిషన్ డిప్యూటీ తహసీల్దార్ ఈ మిషన్ డిప్యూటీ తహసీల్దార్ ప్రోగ్రాంలో టీఎస్పిఎస్సి మిషన్ డిప్యూటీ తహసీల్దార్ ఈ ప్రోగ్రాం పేరు వింటూనే మీకు అర్థమవుతాం సో డిప్యూటీ తహసీల్దార్ పోస్టుని క్లియర్ చేయడం క్లియర్ చేయడమే ధ్యేయంగా మనం ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసే ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసాం సో ఈ ప్రోగ్రాంలోని విశిష్టతలు ఏంటి ఈ ప్రోగ్రామ్ ఎలా మీకు ఉపయోగ ఉపయోగం అవుతుంది ఈ విషయాలన్నీ కూడా నేను బ్రీఫ్గా డిస్కస్ చేస్తాను సో టిఎస్పిఎస్సి గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం డిప్యూటీ తహసీల్దార్ అంటే టాప్ సర్వీస్ని మనం టార్గెట్గా చేసుకొని ఒక మూడు నెలల పాటు పగడ్బందీ ప్లాన్తో ఎవ్రీడే స్ట్రాటజీతో మీకు డైలీ టార్గెట్స్ ఇస్తూ డైలీ ఆ టెస్ట్లు పెడుతూ ఒక మూడు నెలల పాటు ఈ కోర్సుని డిజైన్ చేయడం జరిగింది మీకు వీడియో క్లాసెస్ అయితే వన్ ఇయర్ పాటు వ్యాలిడిటీ ఉంటుంది బట్ మూడు నెలల టార్గెట్ పీరియడ్లో మీకు ప్రతిరోజు టార్గెట్స్ ఇవ్వడం ఆ టార్గెట్స్ పైన టెస్ట్లు కండక్ట్ చేయడం వీకెండ్ అవుతూనే అంటే ఆ టార్గెట్స్ అనేవి అయిపోయిన తర్వాత వీకెండ్లో వారాంతంలో మళ్ళీ దానిపైన టెస్టులు పెట్టడం రివిజన్ టెస్ట్ అని అంటాం దాన్ని అదర్వైజ్ మనం వీ ఆల్సో కాలిట్ యాజ్ వీకెండ్ టెస్ట్ అలా డైలీ టెస్టులు వీకెండ్ టెస్టులు అవి అయిపోయిన తర్వాత చాప్టర్ వైజ్ టెస్టులు సబ్జెక్ట్ వైజ్ టెస్టులు ఇలా ఒక మూడు నెలల పాటు మిమ్మల్ని ఇంటెన్స్గా చేపను తోమినట్టు తోమడానికి ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంలోని ఇతర అంశాలు మీకు చూస్తే అర్థమవుతుంది సో ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా ఈ డిప్యూటీ తహసీల్దార్ అనే ఈ ప్రోగ్రాంలో మనకు టిఎస్పిఎస్సి గ్రూప్ టూ సిలబస్ ఏదైతే ఉందో టిఎస్పిఎస్సి గ్రూప్ టూ సిలబస్ ఏదైతే మనకు ఫోర్ పేపర్స్ ఉన్నాయో ఈ ఫోర్ పేపర్స్కి సంబంధించినటువంటి టార్గెట్స్ని ఎవ్రీడే మీకు ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనకు ఫిబ్రవరి ఐదవ తారీఖు నుండి ఈ టిఎస్పిఎస్సి మిషన్ డిప్యూటీ తహసీల్దార్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది అనుకోండి ఫిబ్రవరి ఐదవ తారీఖు డే వన్ ఈ డే వన్ రోజు మీకు నాలుగు టార్గెట్స్ ఉంటాయి ఒక జిఎస్ టార్గెట్ ఒక కోర్ సబ్జెక్టు పాలిటీ టార్గెట్ ఒకటి ఎకానమీ టార్గెట్ ఒకటి తెలంగాణ మూవ్మెంట్ టార్గెట్ ఒకటి సో ఇందులో కొంచెం పోర్షన్ తెలంగాణ మూవ్మెంట్లో కొంచెం పోర్షన్ ఎకానమీలో కొంచెం పోర్షను అదేవిధంగా పాలిటీలో కొంచెం పోర్షన్ అండ్ జిఎస్కి సంబంధించి జాగ్రఫీ లేదా తెలంగాణ హిస్టరీ లేదా ఇతర ఏదైతే మనకు జిఎస్ పేపర్ వన్లో ఉందో వాటిపైన నాలుగు టార్గెట్స్ని మీకు ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది ఒకో టార్గెట్ రఫ్లీ టూ అవర్స్ పాటు ఉండబోతుంది టూ అవర్స్ ఉంటుంది సో ఈ టూ అవర్స్ టార్గెట్ మీరు కంప్లీట్ చేసిన తర్వాత అంటే జిఎస్లోని రెండు గంటలు పాలిటీ రెండు గంటలు ఇకానమీ రెండు గంటలు తెలంగాణ మూమెంట్ రెండు గంటలు సో టోటల్గా ఎయిట్ అవర్స్ పాటు మీరు మీ టార్గెట్స్ని భర్తీ చేస్తారు ఏం చదవాలి అన్న విషయం మనం చెప్తాం కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీరు ఏం చదవాలి అన్న దాన్ని బేస్ చేసుకొని ఆ నేను ఇచ్చిన టార్గెట్ని మీరు ఆ రోజుకి భర్తీ చేస్తారు ఈ నాలుగు టార్గెట్స్ అయిపోతాయి కదా అయిపోయిన తర్వాత అదే రోజు సాయంత్రం ఈ నాలుగు టార్గెట్స్ పైన ఎగ్జామ్ అన్నది కండక్ట్ చేస్తారు ఒక టెస్ట్ అన్నది కండక్ట్ చేస్తారు నలభై మార్కుల టెస్ట్ సో ఫార్టీ మార్క్స్కి ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు సో ఆ రోజుకి టార్గెట్స్ కంప్లీట్ అయిపోయినాయి ఆ రోజుకి టెస్ట్ కంప్లీట్ అయిపోయింది ఈ టెస్ట్ పైన మళ్ళీ మీకు ర్యాంకింగ్స్ ఇస్తాను సో ఎవ్రీడే ర్యాంకింగ్స్ అన్నవి అనౌన్స్ చేయడం జరుగుతుంది సో డే వన్ కంప్లీట్ అయిపోయింది ఫిబ్రవరి ఐదవ తారీఖు డే వన్ అండ్ ఆ మరుసటి రోజు ఫిబ్రవరి ఫిబ్రవరి సిక్స్త్ డే టూ రెండవ రెండవ రోజు టార్గెట్ నెంబర్ టూ సో టార్గెట్ నెంబర్ టూలో మళ్ళీ మీకు కొత్త టార్గెట్స్ ఇస్తాను సో జిఎస్లో ఒక పోర్షను అంటే జాగ్రఫీ ఏదైతే మనం కంటిన్యూ జాగ్రఫీ అనుకోండి జాగ్రఫీ కంటిన్యూవేషన్లో ఉన్న టార్గెట్ పాలిటిక్ కంటిన్యూవేషన్ ఎకానమీ కంటిన్యూవేషన్ మూమెంట్ కంటిన్యూవేషన్ అలా మీకు మళ్ళీ నాలుగు టార్గెట్స్ ఆ నాలుగు టార్గెట్స్ పైన ఈవినింగ్ మళ్ళీ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇలా మూడు నెలల పాటు త్రీ మంత్స్ పాటు కంప్లీట్గా మీకు ప్రతిరోజు టెస్ట్లు ఉంటాయి ఇలా ప్రతిరోజు టెస్ట్ అయిపోయిన తర్వాత ఫర్ ఇన్స్టాన్స్ మనకు డే వన్ నుండి డే వన్ డే వన్ మండే అని అనుకోండి డే వన్ మండే అయితే మండే రోజు టార్గెట్స్ని భర్తీ చేస్తారు డే టూ ట్యూస్డే డే త్రీ వెడ్నెస్డే డే ఫోర్ థర్స్డే డే ఫైవ్ ఫ్రైడే సో సాటర్డే రోజు సాటర్డే రోజు వీటన్నింటిపైన మళ్ళీ రివిజన్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తాం రివిజన్ టెస్ట్ అంటే మీరు ఆ వారంలో జరిగిన టార్గెట్స్ అన్నింటిపైన మీకు రివిజన్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేయబడుతుంది ఆ రివిజన్ టెస్ట్ అయిపోయిన తర్వాత సండే హాలిడే సండే రోజు మనకు హాలిడే సో కొంచెం మీరు కూడా రెగ్యులర్ ఇంటెన్స్ ప్రిపరేషన్ నుండి కాస్త బ్రేక్ కోసం సండే అన్నది మనకు హాలిడే ఇవ్వడం జరుగుతుంది అండ్ దెన్ అగైన్ మండే నుండి మళ్ళీ టార్గెట్స్ స్టార్ట్ అవుతాయి మండే నుండి స్టార్ టార్గెట్స్ స్టార్ట్ అవుతాయి ఇలా మూడు నెలల పాటు అంటే దాదాపుగా తొంభై రోజులు తొంభై రోజుల పాటు డైలీ టార్గెట్స్ డైలీ టెస్ట్ సిరీస్తో పాటు వీకెండ్ టెస్ట్ సిరీస్ కూడా జరుగుతాయి వీకెండ్ టెస్ట్ సిరీస్తో పాటు సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత సబ్జెక్టు పైన సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్ జరుగుతాయి అదేవిధంగా పేపర్ వైజ్ టెస్ట్ సిరీస్ జరుగుతుంది పేపర్ వైజ్ పేపర్ వన్ టెస్ట్లు పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ ఫోర్ అలా పేపర్ వైజ్ టెస్ట్లు అవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా మార్క్ టెస్ట్లు కూడా నూట యాభై మార్కులకు మార్క్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాం మరి టార్గెట్స్ ఇస్తారు కదా సార్ బాగానే ఉంది టార్గెట్స్ ఇచ్చిన తర్వాత ఆ టార్గెట్స్ ఎక్కడ చదవాలి ఆ టార్గెట్స్కు మేము సపరేట్గా కోచింగ్ తీసుకోవాలా ఆ టార్గెట్స్ని మళ్ళీ మేము ఎక్కడి నుండి ప్రిపేర్ అవ్వాలి అంటే ఆ టార్గెట్స్కి మీరేం ప్రిపేర్ అవ్వాలి మీకు ఇచ్చినటువంటి టార్గెట్స్లో మీకు ఇచ్చినటువంటి టార్గెట్స్ సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ ఎక్కడుంటాయి సపరేట్గా వేరే ఇన్స్టిట్యూట్ నుండి కోచింగ్ తీసుకోవాలంటే ఏం అక్కర్లేదు సి మీకు ఏదైతే నేను టార్గెట్స్ ఇస్తానో ఆ టార్గెట్స్ పైన వీడియో క్లాసెస్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం సో వీడియో క్లాసెస్ వీడియో క్లాసెస్ వీడియో క్లాసెస్ టార్గెట్స్ ఏవైతే ఇస్తానో ఆ టార్గెట్స్ అన్నీ కూడా మీకు వీడియో క్లాసెస్లో ఉంటాయి ఆ వీడియో క్లాసెస్ మళ్ళీ మీకు వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది వన్ ఇయర్ వ్యాలిడిటీ పార్ట్ వన్ ఇయర్ వ్యాలిడిటీతో వీడియో క్లాసెస్ అన్నీ కూడా ఉంటాయి అండ్ ఎవ్రీడే టార్గెట్స్ ఇస్తాం సో ఈ వీడియో క్లాసెస్ అంటే ఏదో ఒక రకమైనటువంటి వీడియో క్లాసెస్ అని అనుకుంటున్నారేమో సి వన్ ఆఫ్ ది టాప్ ఫ్యాకల్టీస్ చేత చెప్పబడినటువంటి వీడియో క్లాసెస్ సో జాగ్రఫీ ఇకాలజీ ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నేనే హ్యాండిల్ చేస్తాను అండ్ ఇండియన్ హిస్టరీ చరణ్ సార్ హ్యాండిల్ చేస్తారు కరెంట్ అఫైర్స్ మనకు రాజేంద్ర శర్మ సార్ అదే సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ సైన్స్ పోర్షన్ భరత్ సత్తార్ సార్ రీజనింగ్ అరథమెటిక్ పార్ట్ సుధీర్ సార్ అండ్ తెలంగాణ మూవ్మెంట్ మిరియాల రాజు సారు క్వాలిటీ రమణారెడ్డి సారు సొసైటీ గణేష్ సార్ అదేవిధంగా ఎకానమీ మనకు శ్రావణ్ సార్ సో ఆల్ దిస్ ఆర్ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రాడినరీ టీమ్స్ బేస్డ్ ఇన్ హైదరాబాద్ సో చాలా ఇన్స్టిట్యూట్స్లో వీళ్ళు ఎంగేజ్ అయి ఉంటారు వీళ్ళందరూ కూడా మన అభ్యర్థుల కోసం మనకు క్లాసెస్ చెప్పడం జరిగింది వీళ్ళు చెప్పినటువంటి క్లాసెస్ మీకు టార్గెట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది సో ఈ టార్గెట్స్ మీకు ఏదైతే మీకు టార్గెట్ ఇస్తానో ఆ టార్గెట్ మీకు వీడియో క్లాస్ రూపంలో వినండి టూ అవర్స్ పాటు వినండి విని నోట్స్ రాసుకోండి ఒకసారి రివిజన్ కొట్టండి సాయంత్రం పూట మళ్ళీ దానిపైన టెస్ట్ కండక్ట్ చేస్తాం సో ఇలా బెస్ట్ టీమ్ చేత చెప్పబడినటువంటి వీడియో క్లాసెస్ ఉంటాయి వీడియో క్లాసెస్ ఉంటాయి అండ్ ఈ మిషన్ డిప్యూట్ తహసీల్దార్లో మీకు టోటల్గా ఏమొస్తుందంటే ఇట్ ఈస్ అన్ ఇన్ హౌస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అంటే మిమ్మల్ని ప్రతిరోజు ప్రతి సెకండు మానిటర్ చేయడం కోసం డిజైన్ చేయబడినటువంటి ప్రోగ్రామ్ అందుకని దీన్ని ఇన్హౌస్ మెంటార్షిప్ మీరు మా పరిధిలోనే ఉండి మా పరిధిలోనే మీరు టార్గెట్స్ని భర్తీ చేస్తూ టెస్ట్లు రాస్తూ వెళ్తూ ఉంటారు అండ్ ఈ ప్రోగ్రామ్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఈ కంప్లీట్ వీడియో క్లాసెస్ తెలంగాణ గ్రూప్ టూకి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ అన్నీ కూడా వన్ ఇయర్ పాటు ఫ్రీగా ఉంటుంది వన్ ఇయర్ పాటు ఫ్రీగా ఉంటాయి అండ్ స్టడీ హాల్ ఆఫ్లైన్లో జాయిన్ అయినటువంటి వాళ్ళకి మూడు నెలల పాటు స్టడీ హాల్ కూడా ఉచితంగా ఉంటుంది ఆఫ్లైన్లో జాయిన్ అయిన వాళ్ళకి అదనంగా కొంచెం ఛార్జ్ చేసి దాన్ని స్టడీ హాల్ కూడా మీకు ఫ్రీగా యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది ప్రతిరోజు మీకు టార్గెట్స్ పొద్దున ఎనిమిదిన్నర కల్లా ఎయిట్ థర్టీ బై ఎయిట్ థర్టీ ఏఎం టార్గెట్స్ విల్ బీ పోస్టెడ్ మీరు ఆ రోజు ఏం చదవాలి అన్న విషయం నిర్ధారించబడుతుంది ఏం చదవాలి అన్నది ఒక పీడిఎఫ్ ఫైల్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది అండ్ ఆ టార్గెట్స్ ఎక్కడ ఉంటాయంటే ఈ వీడియో క్లాసెస్లో ఉంటాయి వీడియో క్లాసెస్ మీరు వింటారు విన్న తర్వాత ఆ రోజు జరిగినటువంటి ఆ రోజు మీ ప్రిపేర్ అయినటువంటి టార్గెట్స్ పైన ఆ రోజు ఈవినింగ్ ఏడు గంటలకి టెస్ట్ ఉంటుంది అండ్ అలా డైలీ టార్గెట్స్ అయిపోయిన తర్వాత టాపిక్ వైజ్ టెస్ట్లు పెడతాము మళ్ళీ రివిజన్ టెస్ట్లు పెడతాము ఫుల్ లెంత్ టెస్ట్లు పెడతాము వీకెండ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాము అండ్ ఇవే కాకుండా పర్సనల్ గైడెన్స్ అండ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ సో నేను అరోరా ఐఏఎస్ టీము మీకు సపోర్టివ్గా ఉంటూ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ని ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తూ కొత్త విధానాలు స్కిల్ఫుల్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి కొంచెం లిమిటెడ్ నాలెడ్జ్తో బిట్స్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి ఎలిమినేషన్ మెథడ్స్ ఎలా యూజ్ చేయాలి ఇలాంటి ప్రిపరేషన్ టెక్నిక్స్ స్ట్రాటజీస్ అని కూడా చెప్తూ ఉంటాం అండ్ మోరోవర్ ఇంత శ్రమపడి తీసుకుంటున్నాం కాబట్టి వందల కొద్ది స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళ టైం వేస్ట్ చేయకుండా సీరియస్ యాస్పిరెంట్స్ని మాత్రమే ఇందులో భాగంగా జాయిన్ చేసుకోబోతున్నాం కాబట్టి లిమిటెడ్ సీట్స్ ఉంటాయి ఆఫ్లైన్లో ఇది ఆఫ్లైన్లోనూ ఉంటుంది లోనే ఉంటుంది ఆఫ్లైన్ ఆన్లైన్ రెండిట్లో కూడా ఆఫ్లైన్లో జాయిన్ అయ్యి సార్ నేను నాకు కుదరట్లేదు ఆన్లైన్లో తీసుకుంటాను నేను ఆన్లైన్లో వింటానంటే ఆన్లైన్లో కూడా వినడానికి అవకాశం ఉంటుంది సో ఈ మిషన్ డిప్యూటీ తహసీల్దార్ టీఎస్పిఎస్సి గ్రూప్ మిషన్ డిప్యూటీ తహసీల్దార్ ప్రోగ్రామ్లో జాయిన్ అయినటువంటి వాళ్ళకి ఈ యొక్క మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఎవ్రీడే టార్గెట్స్ ఎవ్రీ డే టెస్ట్ సిరీస్ పెట్టడం కోసం మూడు నెలల పాటు ఈ ప్రోగ్రామ్ అంతా జరుగుతూ ఉంటుంది మూడు నెలల తర్వాత వీ విల్ లెఫ్ట్ యూ ఫ్రీ సో మేము మీకు టెస్ట్లన్నీ పెట్టి టార్గెట్స్ అన్నీ ఇచ్చి టార్గెట్స్ని భర్తీ చేయించి టెస్ట్లన్నీ కండక్ట్ చేసి టెస్ట్లు రాసిన తర్వాత మూడు నెలల తర్వాత మిమ్మల్ని వదిలేస్తాం సో వన్ ఇయర్ పాటు మీకు వీడియో క్లాసెస్ అయితే యాక్సెస్ ఉంటుంది వన్ ఇయర్ పాటు మీరు మళ్ళీ మీరు వినొచ్చు చదువుకోవచ్చు కానీ ఈ టార్గెట్స్ అన్నీ కూడా మూడు నెలల పరిధిలో భర్తీ చేసి ఎగ్జామ్ లోపల మూడు నెలల లోపల ఎగ్జామ్ కూడా జరుగుతుందని అనుకుంటున్నాం అండ్ వన్స్ మీ మూడు నెలల టార్గెట్ అయిపోయిన తర్వాత మిషన్ డిప్యూటీ తహసీల్దార్ ఇంకొక బ్యాచ్ కూడా సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్లో రకరకాల బ్యాచ్లు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి సెకండ్ బ్యాచ్లో టార్గెట్స్ ఉంటాయి చూడండి ఆ టార్గెట్స్ మళ్ళీ మీకు ఇస్తాం అంటే మీరు మూడు నెలల్లో మీకు ఇచ్చినటువంటి టార్గెట్స్ని భర్తీ చేస్తారు రిమైనింగ్ టైంలో అంటే మళ్ళీ మూడు నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు ఏం చేయాలి సార్ మాకు మేము చదువుకోవాలంటే మీకు వీడియో క్లాసెస్ ఇటు ఉంటాయి టార్గెట్స్ మళ్ళీ మీకు కొత్తగా పోస్ట్ చేయడం జరుగుతుంది మిషన్ డిప్యూట్ తహసీల్దార్ బ్యాచ్ టూ ఉంటుంది కదా వాళ్ళ టార్గెట్స్ మీకు కూడా ఇవ్వడం జరుగుతుంది సో మిషన్ డిప్యూట్ తహసీల్దార్ బ్యాచ్ త్రీ తీసుకుంటాం వాళ్ళ టార్గెట్స్ కూడా మీకు ఇస్తాం సో మీరు ఎగ్జామ్ అయ్యేంత వరకు వాస్తవంగా చెప్పాలంటే మీరు సర్వీస్ కొట్టేంతవరకు ప్రతిరోజు కూడా మీరు ఎగ్జామ్ రాయడం జరుగుతుంది ప్రతిరోజు మేము టార్గెట్స్ ఇస్తాం ప్రతిరోజు కూడా మీరు ఎగ్జామ్ రాయడం అనేది జరుగుతుంది సో ఇలా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది ఆల్రెడీ ఏపీపిఎస్సి గ్రూప్ టూ కోసం ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేశాము సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఆల్మోస్ట్ ఎనిమిది వందల మంది స్టూడెంట్స్ ఈ మిషన్ డిప్యూటీ తహసీల్దార్ సబ్స్క్రైబ్ చేసుకుని అద్భుతంగా ఏపీ గ్రూప్ టూ కోసం సిద్ధమవుతున్నారు సో అదే ఇంటెన్షన్తో తెలంగాణ గ్రూప్ టూ అభ్యర్థుల కోసం కూడా ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది సో దీనిపైన మనకు ఫిబ్రవరి నాలుగవ తారీఖు ఫిబ్రవరి ఫోర్త్న అంటే ఈ మిషన్ డిప్యూటీ తహసీల్దార్ మనకి ఎలా ఉపయోగపడుతుంది సార్ నేను ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నాను మై కోచింగ్ వాజ్ ఆల్రెడీ కంప్లీటెడ్ ఈ ప్రోగ్రామ్ నాకు ఎలా ఉపయోగపడుతుంది లేదు సార్ నేను కొత్తగా వస్తున్నాను నేను కంప్లీట్గా ఫ్రెషర్ నేను ఇప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లోకి ఎంటర్ అవుతున్నాను ఈ ప్రోగ్రామ్ నాకు ఎలా ఉపయోగపడుతుంది సార్ నేను ఆల్రెడీ లాస్ట్ టైం గ్రూప్ టూ లాస్ట్ టైం గ్రూప్ టూ రాద్దాము అని డిసైడ్ అయ్యాను అండ్ గ్రూప్ వన్ కూడా రెండు సార్లు రాశాను సార్లు కూడా క్యాన్సిల్ అయిపోయింది నాకు ఎలా ఉపయోగపడుతుంది సార్ ఆల్రెడీ నేను యూపీఎస్సికి ప్రిపేర్ అయి ఉన్నాను యూపీఎస్సీ గ్రూప్ వన్కి ప్రిపేర్ అయి ఉన్నాను ఈ ప్రోగ్రామ్ నాకు ఉపయోగపడుతుందా ఈ గ్రూప్ టూ కోర్స్ తీసుకుంటే నాకు ఉపయోగపడుతుందా అండ్ సార్ ఆల్రెడీ ఒకవేళ ఈ మిషన్ డిప్యూట్ తహసీల్దార్ ప్రోగ్రామ్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు గ్రూప్ వన్ ఫిలిమ్స్కి ఉపయోగపడుతుందా గ్రూప్ వన్ ఫిలిమ్స్కి ఉపయోగపడుతుందా ఈ డౌట్స్ అన్ని నివృత్తి చేయడం కోసం మిషన్ డిప్యూటీ తహసీల్దార్ ప్రోగ్రామ్ మీకు ఎలాగ ఉపయోగపడుతుంది అన్న విషయాలపైన డిస్కస్ చేయడం కోసం ఫిబ్రవరి నాలుగవ తారీఖు ఫిబ్రవరి నాలుగవ తారీఖు అంటే సండే వచ్చే సండే రాబోవు ఆదివారం ఫిబ్రవరి నాలుగవ తారీఖున ఉదయం పది గంటల పది గంటల ముప్పై నిమిషాలకు టెన్ థర్టీ ఏఎం టెన్ థర్టీ ఏఎం ఒక అవేర్నెస్ సెషన్ ఉంటుంది అవేర్నెస్ సెషన్ అబౌట్ మిషన్ డిప్యూటీ తహసీల్దార్ పిఎస్పిఎస్సి టిఎస్పీఎస్సి మిషన్ డిప్యూటీ తహసీల్దార్ ప్రోగ్రామ్ పైన ఒక అవేర్నెస్ సెషన్ ఆదివారం రోజు ఉంటుంది టెన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ ఉంటుంది టూ అవర్స్ సెషన్ ఇది సో ఈ టూ అవర్స్ సెషన్లో టూ అవర్స్ ఆర్ ఇట్ డిపెండ్స్ అంటే మీ డౌట్స్ని బేస్ చేసుకునేసి మనం కన్వీనియన్స్ బేస్ చేసుకుని అలా చూద్దాం సో ఆఫ్లైన్లో ఈ ప్రోగ్రామ్ను అటెండ్ అవ్వండి ఆఫ్లైన్లో జరుగుతుంది ఇది ఆఫ్లైన్లో ఎక్కడ జరుగుతుంది అంటే అరోరా ఐఏఎస్ క్యాంపస్ అరోరా ఐఏఎస్ సో ఎస్బీఐ గాంధీనగర్ బ్రాంచ్ దగ్గర ఉంటుంది ఇది ఎస్బీఐ గాంధీనగర్ బ్రాంచ్ హైదరాబాద్ సో ఈ ఆఫ్లైన్ క్యాంపస్లో మీరు రండి ఆఫ్లైన్లో అటెండ్ అవ్వండి ఈ కోర్స్ మనకి ఎలా ఉపయోగపడుతుందని ఒకసారి అందరం కలిసి డిస్కస్ చేద్దాం సో ఆఫ్లైన్లోకి అటెండ్ అవ్వలేని వాళ్ళ కోసము యూట్యూబ్లో లైవ్ కూడా ఉంటుంది ఇది మీకు యూట్యూబ్ లైవ్ సెషన్ కూడా ఉంటుంది యూట్యూబ్లో అయినా మీరు అటెండ్ అవ్వచ్చు ఈ ప్రోగ్రామ్ ఎలా ఉపయోగపడుతుంది అని సో ఈ ప్రోగ్రామ్ మీరు అటెండ్ అయిన తర్వాత మీకు ఎలా ఈ ప్రోగ్రాం ఉపయోగపడుతుంది అండ్ ఈ ప్రోగ్రాంలో ఉన్నటువంటి ఈ విశిష్టమైనటువంటి అంశాలు ఏంటి అన్న విషయాలన్నీ కూడా మనం కూలంకుశంగా అక్కడ డిస్కస్ చేద్దాం సో మీరు చేయాల్సిందంతా ఏంటంటే కాకర్లా అకాడమీ కాకర్లా అకాడమీ అనే యాప్ని కాకర్లా అకాడమీ అనే యాప్ని ప్లే స్టోర్లో నుండి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ ఫ్రమ్ ప్లే స్టోర్ ప్లే స్టోర్లో నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఆఫ్లైన్లో అటెండ్ అవ్వాలి అనుకున్నటువంటి అభ్యర్థులు లేదా ఆన్లైన్లో అటెండ్ అవ్వాలనుకున్నటువంటి అభ్యర్థులు ఈ కోర్సు కాస్ట్ ఎంత ఈ డీటెయిల్స్ తెలుసుకోవాల్సినటువంటి తెలుసుకోవాలి అనుకుంటున్నటువంటి అభ్యర్థులు ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు యూ కెన్ కాల్ ఆన్ దిస్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ సెవెన్ డబల్ సిక్స్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ సెవెన్ డబల్ సిక్స్ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు సో అర్థమైంది కదా ఇక్కడ మీకు బ్రీఫ్గా అర్థమై ఉండొచ్చు కానీ ఇది పూర్తిగా ఎలా ఉండబోతుంది కోర్స్ యొక్క సారాంశం ఏంటి దీని యొక్క విశిష్టత ఏంటి రేపు మీరు డిప్యూటీ తహసీల్దార్ సాధించడం సాధించడంలో ఈ కోర్స్ యొక్క ఈ యొక్క ప్రోగ్రాం యొక్క స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది ఈ అంశాలన్నీ కూడా మనం ఆఫ్లైన్లోనూ ఆన్లైన్లోనూ ఫిబ్రవరి నాలుగవ తారీఖు ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఒక లైవ్ సెషన్ అదేవిధంగా ఆఫ్లైన్ సెషన్లో మనం డిస్కస్ చేద్దాం ఈ లోపల మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అజ్ ఐ టోల్ యూ ఎర్లియర్ నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ సెవెన్ డబల్ సిక్స్ ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఎస్ ఐ ఆల్రెడీ టోల్ యూ నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ సెవెన్ డబల్ సిక్స్ ఈ నెంబర్కి కాల్ చేయండి కాకర్లా అకాడమీ అనే యాప్ని ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆల్ రైట్ we'll meet in live session and offline session on sunday at 10:30 am thank you